హలో అండి వెల్కమ్ టు మై చానల్ మన ఏపీ ప్రభుత్వం పోలీస్ జాబ్కి సంబంధించి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది కదండి సో రెండు రోజులు నోటిఫికేషన్ జారీ చేస్తాము అన్నట్టుగానే రెండు రోజులైతే అయితే మనకు నోటిఫికేషన్ అనేది విడుదల చేశారనమాట సో వీటికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది మనకు వెబ్సైట్లో కూడా పెట్టారండి సో అంటే ఎప్పుడు మనం అప్లై చేసేసుకోవాల్సి వస్తుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే మన ఎగ్జామ్ డేట్ ఎప్పుడు సిలబస్ ఏంటి ఏజ్ లిమిట్ ఎలా ఎంత ఉంటుంది దెన్ నెక్స్ట్ వచ్చేస్తే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అంటే ఏంటిదంటే ఇప్పుడు మనకు ఈవెంట్స్ ఉంటాయి కదండి సో వాటికి హైట్ ఎంత ఉండాలి ఇవన్నీ కూడా మనకైతే మెన్షన్ అయితే చేశారనమాట ఇక్కడ గమనిస్తే చూడండి ఇక్కడ మనకు పేపర్లో వచ్చినటువంటి అంటే ప్రతి ఒక్క పేపర్లో కూడా ఈ ఆర్టికల్ రావడం అయితే జరిగింది అంటే ఇక్కడ మనకు ఎక్కువ పోస్టు కదండి ఇన్ని పోస్టు రావడం అనేది చాలా అరుదన్నమాట సో ఇక్కడ చూస్తే ఆరు వేల ఐదు వందల పదకొండు పోస్టులు కదా సో కాబట్టి ఇది కొంచెం మనం దృష్టిలో పెట్టేసుకొని ఈ నెంబర్ అనేది మనం దృష్టిలో పెట్టేసుకోవాలండి సో కాబట్టి వీటన్నిటి గురించి కూడా ప్రతి పేపర్లో రావడం అయితే జరిగింది నెక్స్ట్ ఏంటంటే అంటే అంటే ఇది ఎప్పటి లోపల పూర్తి చేస్తామని కూడా మెన్షన్ చేస్తారండి అంటే రెండు వేల ఇరవై నాలుగు లోపల అయితే ఈ యొక్క పూర్తిగా అయితే అయిపోతుంది అంటే ఇక్కడ ఎగ్జామ్ కానివ్వండి అన్నీ కూడా అంటే వన్ ఇయర్ లోపలనే మీరు జాబ్లో అనేది అంటే జాబ్లో అనేది జాయిన్ అయిపోతారనమాట సో ఇక్కడ నీట్గా మనకు వన్ ఇయర్లో అయితే అయిపోతుందండి ఓకేనా ఒకసారి చూసేస్తామండి ఏమి ఇచ్చిన మనకు పేపర్లో చూస్తే తొలిసారిగా హోంగార్డులకు కానిస్టేబుల్ ఉద్యోగాల రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉద్యోగాలకు తీపి కబురు చెప్పింది ఆరు వేల ఐదు వందల పదకొండు పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టింది వాటిలో నాలుగు వందల పదకొండు ఎస్ఐ పోస్టులు ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి ఈ మేరకు ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది ఎస్ఐ పోస్టులో మూడు వందల పదహైదు సివిల్ అండి ఇదిలో పురుషులకి నెక్స్ట్ మహిళల కేటగిరీలు అనమాటవి నెక్స్ట్ నైంటీ సిక్స్ ఏపీఎస్పి పురుషుల పోస్టులు ఉన్నాయి ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ పోస్టులో మూడు వేల ఐదు వందల ఎనభై సివిల్ రెండు వేల ఐదు వందల ఇరవై ఏపీఎస్పి పోస్టులు ఉన్నాయి ఎస్ఐ పోస్టులో కాను రెండు విభాగాల్లో దరఖాస్తు చేసేవారికి ఒక దరఖాస్తు సరిపోతుంది ఓకేనండి కానిస్టేబుల్ పోస్టుకు రెండు విభాగాల దరఖాస్తు చేసేవారికి ఒక దరఖాస్తు అయితే సరిపోతుంది ఓకేనా ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మనకి ఇచ్చిన చూడండి అంటే దరఖాస్తు ఎప్పటి లోపల మనం చేసేసుకోవాలి ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది ఇక్కడ గమనించండి అది కూడా మనకి ఎప్పుడు అప్లై చేసేసుకోవాలో కూడా మనకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి అంటే ఇక్కడ ఒకటి వచ్చేస్తే ఫిబ్రవరిలో ఉంటుంది ఒకటి వచ్చేస్తే మనకు జనవరిలో ఉంటుంది అనమాట అంటే ఎస్ఐ ఎగ్జామ్ వచ్చేస్తే ఫిబ్రవరిలో ఉంటుందండి అదే కానిస్టేబుల్ ఎగ్జామ్ వచ్చేస్తే మనకు జనవరిలో ఉంటుంది చూడండి ఫిబ్రవరి జనవరి అనమాట సో అప్లికేషన్ కూడా మనకు డేట్ ఏంటంటే ఎస్ఐకి అయితే డిసెంబర్ పద్నాలుగు నుంచి స్టార్ట్ అవుతుంది అదే ఈ కానిస్టేబుల్కి సంబంధించింది అయితే ఈ నెల అంటే ఈ నెల నవంబర్ ముప్పై అనమాట అంటే ఈరోజు ఇరవై తొమ్మిది కదా రేపు రేపటి నుంచి ఇక దరఖాస్తులు అనేది పెట్టేసుకోవచ్చు అనమాట ఓకే అండి ఇంకా పూర్తి సమాచారం అనేది చూస్తాం నెక్స్ట్ పేజ్ చూసేస్తే మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందనమాట ఓకే అండి ఇంకా ఎవరికైనా అంటే వీటికి సంబంధించిన డౌట్స్ కానీ ఉంటే మనం వెబ్సైట్లోకి వెళితే పీడిఎఫ్ అనేది దొరుకుతుందండి సో పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసేసుకుంటే మీకు పూర్తిగా సమాచారం అనేది ఒకసారి చదువుకోవచ్చు అనమాట ఓకేనండి ఇక్కడ చూడండి పూర్తి పారదర్శకంగా నియామక ప్రక్రియ నిర్వహిస్తాము ఓకే అండి పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తాము రెండు వేల ఇరవై మూడు జూన్ చివరి నాటికి ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి అభ్యర్థి శిక్షణ ప్రారంభించాలని నిర్ణయించారు దీంతో రెండు వేల ఇరవై నాలుగు అండి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాటికి పోలీస్ శాఖలో పోస్టింగ్లు ఇవ్వచ్చు ఏటా ఇదే రీతిలో పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం మీద జరిగింది అర్థమవుతుంది కదండి సో ఒక ఇయర్లోనే మీరు ఒక పోలీస్ జాబ్లో ఉంటారనమాట ఓకేనా ఇక్కడ చూడండి ఎస్ఐ ఉద్యోగాలకు దరఖాస్తు ఎప్పుడు పెట్టేసుకోవాలంటే డిసెంబర్ పద్నాలుగు నుంచి మనకు జనవరి ఓకే అండి జనవరి పద్దెనిమిది వరకు అయితే ఆన్లైన్లో అనేది అప్లికేషన్స్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట ఓకే అండి హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫిబ్రవరి ఐదు నుంచి హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసేసుకోవచ్చు ఓకే ఇక్కడ అప్లికేషన్ ఎప్పుడు పెట్టేసుకోవాలి ఆల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు అంటే ఫిబ్రవరి పంతొమ్మిదినైతే ఉంటుంది ఓకేండి అంటే ఇక్కడ మనకు ప్రిలిమినరీ మెయిన్స్ రెండు ఉంటాయండి సో ఇందులో వచ్చేస్తే పేపర్ వన్ వచ్చేస్తే మనకు ఆర్థమెటిక్ రీజనింగు మెంటల్ ఎబిలిటీ సో ఇవన్నీ కూడా మనకు వంద మార్కులకు రాత పరీక్ష అనేది నిర్వహిస్తారు నెక్స్ట్ ఇక్కడ గమనించండి ఉదయం పది గంటల నుంచి అంటే మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎగ్జామ్ అనేది ఉంటుంది నెక్స్ట్ పేపర్ టూ విషయానికి వచ్చేస్తే ఆఫ్టర్నూన్ టూ థర్టీ టు ఫైవ్ థర్టీ వరకు ఎగ్జామ్ అనేది ఉంటుందండి సో ఇక్కడ వచ్చేస్తే మనకు జనరల్ స్టడీస్కి సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్లో మనకు ఎగ్జామ్ హండ్రెడ్ మార్క్స్ అండి సో పేపర్ వన్ హండ్రెడ్ మార్క్సే పేపర్ టూ కూడా హండ్రెడ్ మార్క్స్ అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట సో పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించింది మనం ఎప్పుడు అప్లై చేసేసుకోవాలంటే నవంబర్ ముప్పై నుంచి డిసెంబర్ ట్వంటీ ఎయిట్ వరకు అయితే అప్లికేషన్స్ అనేది పెట్టుకోవచ్చు నెక్స్ట్ హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసేసుకోవాలంటే జనవరి ఓకేనా జనవరి తొమ్మిది నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అండి సో దీనికి ప్రిలిమినరీ రాత పరీక్ష చూసేస్తే చూడండి రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై రెండున ఒక పేపర్ ఉంటుంది ఇంగ్లీషు అరథమెటిక్ రీజనింగ్ మెంటలబిలిటీ జనరల్ సైన్స్ భారతదేశ చరిత్ర భారతీయ సంస్కృతి భారత జాతీయోద్యమం జాగ్రఫీ రాజనీతి శాస్త్రం అర్థశాస్త్రం కరెంట్ అఫైర్స్ సబ్జెక్టులో రెండు వందల మార్కులకు గాను ఆబ్జెక్టివ్ విధానంలో రాత పరీక్ష అనేది నిర్వహిస్తారని చెప్పేసి ఇక్కడ నీట్గా మనకైతే మెన్షన్ చేశారండి నెక్స్ట్ మనకి శారీర దృ దారుఢ్య పరీక్షలు అనేది కూడా ఉంటాయన్నమాట సో ఇక్కడ ఈవెంట్స్ అనేది ఉంటాయండి సో ప్రిలిమినరీ రాత పరీక్షలు అర్హత సాధించిన అభ్యర్థులకు శరీర దారుడ్య పరీక్షలు అనేది నిర్వహిస్తారనమాట అది దాంట్లో నెగ్గితేనే మనకు మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుందండి సో ఇక్కడ ఇక్కడ రాశారు చూడండి ఫైనల్ ఎగ్జామ్లో మనకు మొత్తం నాలుగు పేపర్లు అనేది ఉంటాయి ఇంగ్లీషు తెలుగు ఆర్థమెటిక్ జనరల్ స్టడీస్ అనమాట సో ఇక్కడ నీట్గా మనకు మెన్షన్ అయితే చేస్తారండి వీటికి సంబంధించి మనకు పీడిఎఫ్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే దొరుకుతుందనమాట అది కూడా ఒకసారి మనం గమనిస్తాము పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకు పూర్తి సమాచారం కావాలని అనుకుంటే మనకు అఫీషియల్ వెబ్సైట్లు అయితే ఉంటుందండి సో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే మీరు యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసేసుకొని చదువుకోవచ్చు అనమాట అంటే మనకి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి క్వాలిఫికేషన్ ఏంటి ఎంత అమౌంట్ మనం అంటే అప్లికేషన్కి ఎంత అమౌంట్ పే చేయాల్సి వస్తుంది నెక్స్ట్ సిలబస్ ఏంటి ఇవన్నీ కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట ఓకేనండి ఇక్కడ గమనించండి మరి ఇక్కడ చూస్తే ఇక్కడ జిల్లాల వారిగా కూడా మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేశారండి ఇక్కడ చూస్తే శ్రీకాకుళం కానివ్వండి విజయనగరంలో ఇన్ని ఉన్నాయి పోస్టులు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేశారు ఓకే అండి నెక్స్ట్ వచ్చేస్తే మనకి ఏంటిదని చెప్పుకునేమో నెక్స్ట్ చూడండి అంటే మనకు ఏజ్ లిమిట్ ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ కదండి సో ఒక్కసారి ఇక్కడ మీరు వెళ్ళి చూస్తే మీకు తెలిసిపోతుంది అనమాట దెన్ నెక్స్ట్ వచ్చేస్తే మనకు అంటే క్వాలిఫికేషన్ కూడా మీరు చూసేసుకోవాలండి క్వాలిఫికేషన్ చూసేసుకొని దానికి మనం ఎలిజిబుల్లా కాదా అనేది కూడా మీరు ఒక్కసారి చూసేసేయండి ఓకేనా సో రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా మనకైతే మెన్షన్ అయితే చేశారనమాట ఓకే అండి నెక్స్ట్ వచ్చేస్తే మనకు ఇక్కడ చూడండి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినారు దెన్ నెక్స్ట్ వచ్చేస్తే సిలబస్ మెయిన్ ఇంపార్టెంట్ మనకు అనమాట సిలబస్ లేనిదే మనం ఏం చదవలేం కదండి సిలబస్ అనేది వేరే వేరే ఇంపార్టెంట్ అండి సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మెడికల్ స్టాండర్డ్స్ ఇక్కడ అంటే ఇక్కడ చూస్తే మీకు ఐ సైట్ అనేది ఎంత ఉండాలని చెప్పేసి కూడా అంటే ఎక్కువగా ఉంటే తీసేసుకోరండి సో అంటే మనకు అన్నీ కరెక్ట్గా ఉండాలి కదండి అవి సరిగ్గా లేకపోతే చాలా ఇబ్బంది కదా సో ఎవరిని కనుక్కోలేకుంటే ఇబ్బంది పడతారు కదండి అంటే అక్కడ ఉన్నటువంటి దొంగ అనేది మనకు కనపరావాలి కదా సో ఐ సైట్ అనేది ఉండకుండా చూసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ ఫీజు కూడా ఇచ్చినారనమాట అంటే ఎంత మనం పే చేయాల్సి వస్తుంది అనేది ఓసీ వీళ్ళందరూ వచ్చేస్తే నెక్స్ట్ ఇక్కడ మూడు వందలు పే చేయాల్సి వస్తుందనమాట ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది పే చేయాల్సి వస్తుందండి నెక్స్ట్ వచ్చేస్తే ఈడబ్ల్యూఏ స్కాండర్డ్స్ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇక్కడ చూడండి అన్ని స్టెప్స్ అనేది మనకు నీట్గా ఇక్కడ మెన్షన్ అయితే చేస్తారు మీరు గమనిస్తే అన్నీ మీకు అర్థమైపోతుంది అనమాట ప్రతిదీ చూడాలండి ఇక్కడ ఫిజికల్ టెస్ట్ కూడా మీకు ఇక్కడ హైటు చెస్ట్ ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు ఉమెన్కి కానివ్వండి మెన్కు కానివ్వండి అంత హైట్ ఎంత ఉండాలి అదే మెన్కి అయితే హైట్ ఎంత ఉండాలంటే వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ అదే ఉమెన్కి హైట్ అంటే వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ అనమాట ఓకేనా దెన్ నెక్స్ట్ ఇంకా చూడండి నెక్స్ట్ కేజెస్ కూడా అండి వెయిట్ కూడా ఇచ్చి కడుచుకోండి హైట్ ఇక్కడ వచ్చేస్తే మస్ట్ నాట్ బి లెస్ దెన్ వన్ ఫిఫ్టీ మీ వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ వెయిట్ వచ్చేస్తే మస్ట్ నాట్ బి లెస్ దెన్ థర్టీ ఎయిట్ కేజెస్ అనమాట ఉమెన్ వాళ్ళు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేస్తే అంటే అంత వెయిట్ అనేది ఉండాలన్నమాట ఒకటి అంటే తక్కువ వెయిట్ ఉంటే కష్టమే కదండి మనకు ఓకేనా నెక్స్ట్ అంటే పరిగెత్తామంటే అవన్నీ కష్టం కదా పరిగెత్తడానికి కూడా ఇక్కడ చూడండి ఒక మైల్ రన్ వన్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్ హండ్రెడ్ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ పర్ రన్ నెక్స్ట్ థౌజండ్ మీటర్స్ రన్ లాంగ్ జంప్ మనకు ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్కి ఏమేమి ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకు ఉన్నాయన్నమాట ఓకేనా అంటే మ్యాక్సిమమ్ మార్క్స్ ఇక్కడ ఇచ్చినారు చూడండి అదే ఇక్కడ చూస్తే ఫార్టీ థర్టీ థర్టీ కనపడుతున్నాయి కదండీ చూడండి మొత్తం మనకు థర్టీ థర్టీ ఎయిట్ పేజెస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఓకేనా ఇక్కడ ఒకసారి చూసేసేయండి మీరు నెక్స్ట్ వచ్చేస్తే మనకు సిలబస్లోకి వెళ్ళిపోదాము సిలబస్లో ఏమేమి చదవాలి మనం అంటే ఆల్రెడీ మనం చెప్పేసుకునేం కదండి ఖచ్చితంగా మనకు అన్ని దాంట్లో కూడా ఒకటే సిలబస్ అనేది ఉంటుంది బట్ ఎక్కువగా మనం చదవాల్సింది ఏంటి అంటే మ్యాథ్స్ అనేది ఎక్కువగా చదవాల్సి వస్తుంది అంతే కదండి ఏ దానికైనా మనం అన్ని కామన్ అయినప్పటికి కూడా దీనికి అనేది మ్యాథ్స్ అనేది ఉంటుందన్నమాట ఇక్కడ మీరు గమనించండి మరి ఇంగ్లీషు ఆర్థమెటిక్ టెస్ట్ ఆఫ్ రీజనింగు జనరల్ సైన్స్ హిస్టరీ ఇండియన్ జాగ్రఫీ పాలిటీ ఎకానమీ నెక్స్ట్ వచ్చేస్తే మనకు నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ మీద మన క్వశ్చన్స్ ఉంటాయి ఉంటాయన్నమాట ఓకే అండి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా మనకి సో మనము ఏదా ఏది ఎక్కువగా చదివితే మార్క్స్ వస్తాయి అనేది కూడా మీరు గమనించండి ఎక్కువగా మనం చదవాల్సింది అరథమెటిక్కు రీజనింగ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది పెట్టాల్సి వస్తుందనమాట ఓకే అండి సో వీటన్నిటికి సంబంధించిన క్లాసెస్ కూడా మన యాప్లో అయితే మీకు అందుబాటులో అయితే ఉన్నాయండి సో క్వశ్చన్స్ కూడా అంటే టెస్ట్ సిరీస్ కూడా అంటే ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుందనమాట సో అవన్నీ కూడా మీకు ఎగ్జామ్స్కి చాలా బాగా యూజ్ అవుతాయి అంటే టెస్ట్ సిరీస్ కానివ్వండి ప్రీవియస్ పేపర్స్ కానివ్వండి ఇవన్నీ చాలా బాగా యూజ్ అవుతాయండి ఓకేనా ఒకసారి మీరు అంటే వెబ్సైట్ వెబ్సైట్లో కూడా ఒకసారి మీరు ఇది గమనించండి ఈ యొక్క పీడిఎఫ్ అనేది గమనించండి నెక్స్ట్ క్లాసెస్ కావాలని అనుకుంటే మన యాప్ డౌన్లోడ్ చేసేసుకొని ఒకసారి క్లాసెస్ అయితే వినండి విన్న తర్వాత నెక్స్ట్ టెస్ట్ సిరీస్ అనేది కూడా ఒకసారి ప్రాక్టీస్ అనేది చేసేసేయండి అంటే ఆ టెస్ట్ సిరీస్ మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే అంటే మనకు ఎంతవరకు మనం చదువుతున్నాము అనేది మీకు ఒక్క ఐడియా అనేది వస్తుందనమాట అంటే మనకు అన్నిట్లో ఆన్సర్ అనేది పెట్టగలం కానీ ఆన్సర్ ఎక్కడ పెట్టలేము అంటే మెంటల్ అబిలిటీలోనూ ఆర్థమేటిక్లోను ఆన్సర్ అనేది చేయడం అనేది మనకి చాలా అంటే చాలా కష్టం అండి సో దీనిపైన మనకు ఎక్కువగా అంటే దీనిపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది పెట్టాలి రిమైనింగ్ వాటికి ఎలాగో మీరు అన్నిటి చదువుతున్నారు కదా గ్రూప్ టూ కానివ్వండి గ్రూప్ వన్ కానివ్వండి ఎలాగో చదువుతున్నారు కాబట్టి పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు అంటే ఆల్రెడీ మీరు గ్రూప్ ఫోర్ రాసే ఊనింటారు నెక్స్ట్ ఈవో కూడా రాసింటారు కాబట్టి పెద్ద కష్టం అయితే ఉండదు కష్టం ఎక్కడ వస్తుందంటే మనకు ఈ యొక్క మ్యాథ్స్ సబ్జెక్టు పైన ఉంటుంది కదండి సో వీటికి కోడింగ్ ఇవన్నీ ఉంటాయి సో ఇవన్నీ ఒక్కసారి మీరు అయితే చూసేసేయండి మీకు అర్థమైపోతుంది అనమాట ఓకేనండి థ్యాంక్ యూ